సత్తెనపల్లి అదిరిపోయింది. పల్నాడు ముఖదారం సత్తెనపల్లి వికట కవి తెనాలి రామకృష్ణుడు గారు జన్మించిన నేల సత్తెనపల్లి. స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణ గారు పుట్టిన గడ్డ సత్తెనపల్లి. పల్నాడు పులి కోడెల శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ గారు అభివృద్ధి చేసిన గడ్డ సత్తెనపల్లి. ఇంత ఘన చరిత్రన్న గడ్డపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం మనగలం ప్రజాబలం. జగన్ ఆంధ్ర రాష్ట్ర కమల్ హాసన్ అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే మానవ రూపం జగన్. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఇన్ని అబద్ధాలు చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు ఈ జగన్. ఎన్నికల ముందల కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వపోయినా ఆంధ్ర రాష్ట్రం నిధులతో పోలవరం కడతానన్నాడు ఈ కమల్ హాసన్ జగన్. ఇప్పుడు ఎన్నికల తర్వాత మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ కమల్ హాసన్ జగన్. కేంద్రం డబ్బులు ఇస్తేనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడంట. 2020 డిసెంబర్ అయిపోయింది, 2021 ఖరీఫ్ అయిపోయింది, 2022 ఖరీఫ్ అయిపోయింది, 2023 ఖరీఫ్ వచ్చింది. కానీ 2025లో ఈ కమల్ హాసన్ జగన్ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడంట. ఒక నీటిపారుదల శాఖ మంత్రి వచ్చాడు పోయాడు, రెండో నీటిపారుదల శాఖ మంత్రి వచ్చాడు. డేటులు మారుతున్నాయి కానీ పోలవరం ఫేత్ మటుకు మారట్లేదు. కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ గైడ్ బండ్ని నాశనం చేసిన వ్యక్తి కమల్ హాసన్ జగన్. నిర్వాసితులు నిండా ముంచినాడు. పోయిన ఏడాది గోదావరి జిల్లాకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వపోయినా సెప్టెంబర్ లోపల డబ్బులు ఇస్తా అన్నాడు. నిన్నగాక మొన్న గోదావరి జిల్లాకి జగన్ వెళ్లి దేవుడు కనకరిస్తే మోడీ బటన్ నొక్కితేనే నిర్వాసితులను ఆదుకుంటానంటాడు. ఈ జగన్ అడుగుతున్న ఎన్నికల ముందల ఎకరానికి 385,000 రూపాయలు ఇస్తాను, ఏమైంది ఆ డబ్బులని అడుగుతున్నా. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద 10 లక్షల రూపాయలు ఇస్తాను, ఏమైంది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అని ఈ సభాముఖంగా ఆ జగన్ ని నేను అడుగుతున్నా. ప్రాజెక్ట్ కట్టే చంద్రబాబు నాయుడు గారు పోలవరం రేంజ్ అవుతే ప్రాజెక్ట్ నాశనం చేసే జగన్ మురికి కాలువ రేంజ్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 72% పనులు పూర్తి చేశాం. అందుకే దమ్ము ధైర్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తీసుకెళ్లి పోలవరాన్ని చూపించాం. కానీ ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాలు 3 నెలలుగా పీకింది పొడిచింది ఏమి లేదు. కనుకనే పోలవరం ప్రాజెక్టు చూసేదానికి వెళ్తే మన పైన కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఇంకా నిన్న కాక మొన్న చిరంజీవి గారు మాట్లాడితే ఈ వైకాపా కుక్కలన్నీ బయటకు వచ్చి మొరుగుతున్నాయి. ఈ సభాముఖంగా అడుగుతున్నా, చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఏంటి? సినీ పరిశ్రమపై రాజకీయాలు చేయొద్దన్నారు, ప్రత్యేక హోదా
ప్రాజెక్టులు రోడ్లు నిర్మించండి అని చెప్పారు. సంక్షేమంతో పాటు ఉపాధి ఉద్యోగాలు కల్పించమని ఆయన చెప్పారు. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఈ ప్రభుత్వం పీకింది ఏమీ లేదు. కనుకనే ఈ వైకాపా కుక్కలు భయపడి రోడ్డుపైకి వచ్చి మొరుగుతున్నాయి. అంబటి రాంబాబు చెప్పమంటారా వద్దా? అంబటి రాంబాబు డాన్స్ వేసింది నిజమే, అవునా కాదా? అదేవిధంగా సంజన సుకన్యతో మాట్లాడింది నిజం కాదా? నిజం సినిమాలో చూపిస్తేనే వీళ్ళందరికీ కోపం వస్తుంది. అలాంటిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, మీ లోకేష్ పైన లేనిది ఉన్నట్టు సినిమాల్లో వేసినప్పుడు ఈ వైకాపా కుక్కలు ఏం చేసినాయో ఈ సభాముఖంగా అడుగుతున్నా. జగన్ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకార ప్రదేశ్గా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా విద్యుత్ ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధ్యతలు అయిపోయారు. విద్యుత్ ఉద్యోగస్తులు పిలుస్తున్న సమ్మకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యోగస్తులకి ఆనాడు 25% ఫిట్మెంట్ ఇస్తే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 7% ఫిట్మెంట్ ఇచ్చాడు. 3 DA లు పెండింగ్ పెట్టాడు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. అంతేకాదు, పాపం విద్యుత్ ఉద్యోగస్తులకి సంబంధించిన GPF పెన్షన్ ఫండ్ లో ఉన్న 12,000 కోట్ల రూపాయలు పక్కదారు మళ్లించాడు ఈ జగన్. విద్యుత్ ఉద్యోగస్తులు చేయాల్సింది పెన్ డౌన్ కాదు, ఫోన్ డౌన్ కాదు, ఆ జగన్ కి కరెంటు షాక్ కొట్టండి, అప్పుడే ఈ దున్నబోతు ప్రభుత్వం లేస్తుంది. ఈ విద్యుత్ ఉద్యోగస్తులందరికీ ఆనాడు జగన్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని ఈ సభాముఖంగా జగన్ని నేను అడుగుతున్నా.